ఇదంతా ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని చెప్పేసి అని ఒక భయం నుంచి ఆందోళనలో మాట్లాడకుండా గమ్ముల తలుపులు వేసుకొని కూర్చునే పరిస్థితి ఉద్భవించడానికి రైట్ సార్, మంత్రులందరికి కూడా అదే కారణం అనేది ఇక్కడ మనం గమనించాలండి. పవన్ గారు, అనుష గారు నమస్తే అండి. నమస్తే పవన్ గారు, మీ కామెంట్స్ ఏంటి, ఏం చెప్తారు, ఎక్కడ రోజా గారు, ఎక్కడ విడుదల రజనీ గారు, ఎక్కడ మంత్రులు, ఎక్కడ తర్వాత ముఖ్య నేతలు, ఎక్కడ వైసీపీకి సంబంధించి ఎక్కడ ఉన్నారు? ఇంకా ఏదో సర్దుకునే పనిలో ఉన్నట్టుగా తెలుస్తోంది, మరి ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి దీనికి సంబంధించి? ముందుగా పెద్దలు డివిఎస్ గారికి, సుబ్బారావు గారికి నా నమస్కారం అండి. వైఎస్ఆర్సీకి మంత్రులు అంటే ఆ ప్రభుత్వం మంత్రులు అంటే ఐపాక్ కార్యాలయం బంట్రోతులు, అంటే వాళ్ళకున్న విలువ, ఐపాక్ కార్యాలయంకున్న విలువ, బంట్రోతులకున్న విలువ నాకు తెలిసి వైసీపీకి వైసీపీ మంత్రులకు లేదండి. ఆ రోజు ఏ స్క్రిప్ట్ తీసుకొచ్చి ఏ అపోజిషన్ లీడర్ని బూతులు తిట్టమంటే కేవలం వాళ్ళని తిట్టే పరిస్థితి. అంతకు మించి వాళ్ళ జాబ్ ఎప్పుడైనా మీరు చేయడం చూసారా? అంబటి రాంబాబు గారిని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కోసం గురించి ఏమైనా క్వశ్చన్స్ అడిగితే, పోలవరం ప్రాజెక్ట్ గురించి అడిగితే దాని గురించి ఏం మాట్లాడతాడు? ఇరిగేషన్ మినిస్టర్ అయిన ప్రతోడికి ఇరిగేషన్ మీద అవగాహన ఉండాలా, ప్రాజెక్టుల మీద అవగాహన ఉండాలా అంటాడు ఆయన. ఇదే కదా అనింది గతంలో, నేర్చుకుంటామయ్యా ఇప్పుడే కదా వచ్చా అన్నది. ఏది అనిల్ కుమార్ యాదవ్ గారిని పీకేసి మళ్ళీ అంబటి రాంబాబు గారు ఏదో పెట్టి తెలివైనాడు, అసలు ఆ శాఖ మీద పట్టుంది, దాన్ని ముందుండి తీసుకెళ్తారు అన్నట్లు ఈయన తీసుకొస్తే ఆయన ఏమన్నాడు? ఆయన కొన్ని కొన్ని క్వశ్చన్స్ పాపం జర్నలిస్ట్ సోదరులు అడిగితే ఏమని చెప్పారండి? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద మినిస్టర్ అయిన ప్రతోళ్ళకి పట్టుంటుందా, మెల్లమెల్లగా నేర్చుకుంటామయ్యా, ఏబిసిడీలు నేర్చుకుంటున్నా అని చెప్పారు. అదేవిధంగా మన గుడ్డు అమర్నాథ్ గారు అండి, రాష్ట్రానికి పెట్టుబడులు ఏవయ్యా అంటే ఆంధ్ర రాష్ట్రం అనేది ఒక గుడ్డు, దాని మీద కోడిగుచ్చుంది, ఇప్పుడు హ్యాచ్ చేసే పరిస్థితికి వచ్చింది, రేపొద్దున పిల్లలు పెడుతుంది అన్నారు. అంటే మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ మంత్రులకి ఈ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది, ఎంత తెలివైన వాళ్ళంటే ఈ సబ్జెక్ట్ అంతా మాట్లాడాలి అంటే ఒకే ఒక గొంతు వస్తుంది. మన సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు బయటకు వచ్చి ఆయనే పెద్ద మేధావిలాగా, ఆయనకు ఒక్కడికే సకల శాఖల పైన కూడా పట్టున్నట్టుగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడాలన్నా, లేకపోతే ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడాలన్నా, లేకపోతే పౌర సరఫరాల గురించి మాట్లాడాలన్నా, ఏది మాట్లాడాలన్నా అదేంటో మరి అసలు సకల శాఖ మంత్రి అని అందుకే పేరు వచ్చింది. ఆయన మాత్రమే వచ్చి ప్రెస్ మీట్ అడ్రస్ చేస్తాడు, కానీ బూతులు తిట్టడానికి మాత్రం మంత్రులు వచ్చి ప్రెస్ మీట్ అడ్రస్ చేసేవాళ్ళు అనమాట. మీరు అన్నారు మంత్రులు ఏమయ్యారు, ఎక్కడున్నారు, ఎక్కడికి వెళ్ళిపోయారు అని చెప్పేసి. మంత్రులు చాలా జాగ్రత్త పరులేని వాళ్ళు. ఇప్పుడు ఇన్నాళ్ళు మనల్ని వాడుకున్నాడు, బూతులు తిట్టడానికే వాడుకున్నాడు, ఈరోజు మనకి ఎగనామం పెట్టేలా ఉన్నాడు, ఎలానో ఓడిపోయే పరిస్థితి ఉంది, మనం ఎవ్వరికీ అందకుండా అంటే గవర్నమెంట్ ఉన్నప్పుడే మనకు అధికారం. అంటే మనం ఇక్కడ తెలంగాణలో కూడా చూసాం అనుష గారు, అంటే ఇక్కడ ప్రభుత్వం మారిన తర్వాత ముఖ్యంగా ఈ పశు సంవర్ధక శాఖలో ఫైళ్లు మాయం కావడం ఇట్లాంటివి అన్ని జరిగాయి ఇక్కడ. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇంకా ఎన్ని ఏమవుతాయో అనే ప్రశ్న అయితే ప్రజల్లో ఉంది. మీకు గవర్నమెంట్ ఉండగానే మీరు చూస్తే ఎలక్షన్ కమిషన్ రాగానే హెరిటేజ్ కి సంబంధించిన చాలా ఫైల్స్ తగలబెట్టడం జరిగింది. అవును, అదొక ఇన్సిడెంట్ అక్కడ జరగడం చూసారు మీరు. అంటే ఇప్పుడు వీళ్ళు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అంటే అన్నిటికీ ముందుగా బల్ చేస్తాడు జగనన్న అని చెప్పేసి, రేపొద్దున ఇతను చేసిన తప్పులన్నిటికీ మనం ఎక్కడ శిక్షలు అనుభవించాలో అని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి ఈరోజు ఎవరైతే మంత్రులు అయ్యే అవకాశం ఉన్న నాయకులకి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సమీపంగా ఉన్న నాయకులందరికీ ఫోన్ చేసి, బాబు 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 మీకు కాళ్ళు పట్టుకుంటామయ్యా, ఏదో ఆ మహానుభావుడు దిట్టమంటే దిట్టాము, మాకు ఒక 4 సార్లు అపాయింట్మెంట్ ఇస్తాడనో, లేకపోతే మాకేమో పదవులు ఇస్తాడేమో, మంత్రి పదవులు ఇస్తాడేమో అని చెప్పేసి దిట్టమంటే దిట్టాము, మీ దండం పెడతాము, రేపు పొద్దున్న మమ్మల్ని వచ్చిన తర్వాత ఏం చెయ్యొద్దు, ఆ లోకేష్ గారు ఏదో రెడ్ బుక్ అని చెప్పి రెడ్ బుక్ లో పేజీలు చింపేయమంటున్నారా, రెడ్ బుక్ లో ఏదో పేర్లు రాసుకుంటున్నారంట, మీరు ఏం చెప్పమంటే అది వచ్చి మేము మళ్ళీ మీడియా ముందు చెప్తాము, మీరు గెలిచిన తర్వాత దయచేసి మమ్మల్ని ఏం చేయొద్దు, మా తప్పేం లేదు, కేవలం జగన్మోహన్ రెడ్డి చిత్తం అంటేనే తిట్టాము, తిడితేనే మాకు మంచి పదవులు ఇస్తామంటే తిట్టాం, తప్పించి మా తప్పేం లేదు. నిజంగా కూడా లోకేష్ గారు అంటే తిడితేనో ఏదైనా అంటేనో రాసుకున్నట్టుగా లేదు నాకు తెలిసి, అంటే శాఖా పరంగా వాళ్ళు చేసిన తప్పులు కావచ్చు, ప్రజలను పెట్టిన ఇబ్బందులు కావచ్చు, వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ కేసులు కావచ్చు, ఇట్లాంటి అధికారులు లేదంటే మంత్రులు అధికార పార్టీకి సంబంధించిన నేతలు చేసినవే రాసుకున్నారనుకుంటాను, అంతేనా? క్లియర్ అండి, ఆయన క్లియర్ గా చెప్తున్నారు ఈ రెడ్ బుక్ అనేది ఏదో తెలుగుదేశం పార్టీ పైన లేకపోతే నాయకుల పైన మీరు చేస్తున్న దానికి కాదు,
ఎక్కడైతే మా కార్యకర్తలని అత్యంత ఘోరంగా కేసులు పెట్టి హింసించారో, అదేవిధంగా సామాన్య ప్రజల్ని హింసించేదానికి ఎవరైతే ఆఫీసర్లందరూ సహకరించారో వాళ్ల పైన, దాన్ని ఎవరైతే చేయించమని చెప్పిన లీడర్ల పైన ఈ రెడ్ బుక్ అనేది ఉంది అని చెప్పేసి ఆయన క్లియర్ గా చెప్పారు. కానీ పాపం గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు నడుముకున్నట్లు పాపం ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరికీ భయం అనేది పట్టుకుందండి, కడుపులో అసలు ఒక భూకంపం అనేది అవుతుంది, భూకంపం వస్తుంది.